హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఏ వీడియోతో వచ్చాను ఏంటి అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది. ఇన్నర్ ఫీలింగ్ అనే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇన్నర్ ఫీలింగ్లో ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చేసాం కదా, ఇక్కడైతే కనుక రోలు, పత్రము, రోకల గురించి తెలుసుకుందాము. ఇదైతే కనుక మా అమ్మమ్మ ఈ వీడియో కోసం రుబ్బి నూరి పంపించారండి. ఈ వీడియో అనేది చూడండి, దీని గురించి నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తున్నాను. మా చెల్లి వీడియో చేసింది, వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ ఈ వీడియో పంపించినందుకు. ఇంకా వీడియోలోకి అనేది వెళ్ళిపోదాము. ఇక్కడ రోళ్ళు రోకలి పత్రం ఏమనుకుంటాయో తెలుసా? అబ్బబ్బా, ఒకప్పుడైతే కనుక నాలో రుబ్బుకునేవాళ్ళు, పచ్చళ్ళు రుబ్బుకునేవాళ్ళు, అవని ఇవని పచ్చళ్ళు సంవత్సరానికి సరిపడ ఎండాకాలం వస్తే చక్కగా టమాటా పచ్చడి అని అవని ఇవని చక్కగా నా రోట్లోనే రుబ్బుకునేవాళ్ళు. ఎండాకాలం అనే ముందు నిలబడి రుబ్బుకునే చాలా రకాల రోళ్ళు ఉన్నాయండి. చిన్నదంటారు, పెద్దదంటారు, ఎన్ని రకాలు రుబ్బుకుంటూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే కనుక అందరూ గ్రైండర్లు అంటారు, అవి అంటారు, అటు పంపిస్తారు ఇటు పంపిస్తారండి. ఇంకోటి ఏంటో తెలుసా, టిఫిన్లో చేయాలంటే ఈ రోజుల్లో మిక్సీలో వేసుకుంటారు, గ్రైండర్లో వేసుకుంటారు. ఒకప్పుడైతే కనుక చక్కగా దీంట్లోనే రుబ్బుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని నూరటం అంటారు లేదంటే దంచటం అంటారు, ఈ విధంగా వాడుకుంటారు. ఒకప్పుడైతే కనుక చక్కగా ఇడ్లీ చేయాలన్నా, గార చేయాలన్నా, అట్టు చేయాలన్నా, ఇన్ని రకాలు కూడా ఏ టిఫిన్ కావాలన్నా చక్కగా రుబ్బుతూనే ఉండేవాళ్ళు, నూరుకుంటూ ఉండేవాళ్ళు. పచ్చళ్ళు అయితే కనుక రోటి పచ్చడి అంటే అంటారండి. ఎంతమందికి తెలుసు, ఈ రోజుల్లో రోటి పచ్చడి అనే కాడికి మిక్సీ పచ్చడి అంటాం బెటర్ అనిపిస్తుంది. రోటి పచ్చడి అని చెప్పి రోట్లో నూరి చేసుకుంటే ఉంటుందండి, అన్నం అంతా తినేసేయచ్చు ఆ పచ్చడితోనే, అంత టేస్టీగా ఉంటాయి. ఒకప్పుడే, ఇప్పుడైతే కూరలో పచ్చళ్ళు అనగానే మిక్సీలో వేస్తున్నారు, అప్పుడైతే చక్కగా రోటి పచ్చడి అని చెప్పి నలిగి నలగనట్టు ఎంత బాగా చేస్తారో తెలుసా. చింత తొక్క అంటారు, అది చక్కగా సంవత్సరానికి సరిపడా పెట్టుకొని తర్వాత నాలో నూరుకొని తాలింపు వేసుకొని తింటారండి. ఎంత ఆనందిస్తారో తెలుసా, ఈ పచ్చళ్ళన్నీ నాలో రుబ్బుకొని నూరిన తర్వాత అన్నం కూడా వేసుకొని తలా ఒక్కొక్క ముద్ద పంచుకొని తింటారు. అది మీ అందరు ఎవరైనా సరే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా? నేనైతే గనక చాలా ఆనందిస్తూ ఉంటానండి, చాలా సంతోషంగా ఉంటాను. అలా నాలో నూరుకున్న పచ్చళ్ళు తింటూ ఉంటే ఇంకొకటి ఏంటో తెలుసా, మీకు నూరుకుంటూనే ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు జిమ్లు అంటారు అవి అంటారు, అక్కడికి పోతారు ఇక్కడ పోతారు, కానీ ఆ జిమ్లు అంటారు కానీ ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడైతే చక్కగా నాలో నూరుకున్న పచ్చళ్ళన్నీ తింటూ ఉంటే అప్పట్లో నా ఎంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా, వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో కూడా మీకు తెలుసా. ఎందుకు అంటే కనుక ఆ హెల్దీ అనేది ఈ విధంగానే వస్తుంది. చివరికి చికెన్లు చేయండి, వెజ్ చేయండి, నాన్ వెజ్ చేయండి, ఇలాంటివి కూడా అల్లం చిన్నులపై కూడా నాలో నూరుకొని అప్పటికప్పుడు వేసుకుంటారు. చివరికి చిన్నులపై దంచడానికి కూడా నాలోనే నూరుకుంటారు తెలుసా మీకు, ఊరకట్ల ఒకసారి కొట్టుకొని పోపు వేసుకుంటారండి. ఎంత మంచి మంచి వాసన వస్తానో. ఇప్పుడైతే కనుక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు కూడా మిక్సీలు అని చెప్పి సంవత్సరానికి సరిపడా లేదంటే నెలలకు సరిపడా నెల ఉంచుకుంటున్నారు. ఇంకా ఏముందిలేండి, ప్యాకెట్లు కూడా వస్తున్నాయి. ఒకప్పుడైతే అట్టుపిండి ఇట్లాంటివి చక్కగా రుబ్బుకొని హెల్దీగా తినేవాళ్ళు. రేపొద్దున అట్టు పోసుకోవాలంటే ఈ పూటే అట్టుపిండి రుబ్బుకునేవాళ్ళు, కూర్చుని సరదా కబుర్లు చెప్పుకుంటూ. ఇంకోటి ఏంటో తెలుసా, ఇలా రుబ్బుకుంటూ కూడా ఒకప్పుడు పాటలు పాడుకునేవాళ్ళు అండి, భలే పాడుకునేవాళ్ళు. చివరికి అరిసెల పిండి కూడా దీంట్లోనే దంచుకొని చేసుకునేవాళ్ళు. అరిసెలు కానీ, చెక్కలు కానీ, ఇంకా సద్దలు కానీ, జొన్నలు కానీ, ఇలా ఎన్ని రకాలుగా వాడేవాళ్ళు నన్ను తెలుసా. ఈ రోజుల్లో అయితే కనుక ఇలాంటివి. ఇంకోటి ఏంటో తెలుసా, మీ అందరికీ తెలియని విషయం, పెళ్ళిళ్ళు అనగానే చక్కగా నాకు నా రోల్కి పత్రానికి చక్కగా ఆకు కట్టి పసుపు రాసి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా సరే ఇవి చేస్తున్నారా? మీలలో అసలు రోళ్ళు ఉన్నాయా? పెళ్ళిళ్ళు అనగానే పక్కింటికో, ఎదురింటికో, ఆ ఇంటికో, ఇంటికో వెళ్ళి రోళ్ళు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వాడుకుంటూ ఉంటారు రోళ్ళు అయితే కనుక. ఇంకా రోట్లో పచ్చడి నూరింది తిన్నారనుకోండి, కంపల్సరీ ఇంటికి ఒక రోల్ కొనుక్కుంటారు. కొంతమంది ఇప్పుడు కొనటం స్టార్ట్ చేశారులేండి, హెల్దీగా తినాలి అని చెప్పి, హెల్దీగా ఉండాలి అని చెప్పి నన్ను ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న రూపంలో కూడా వస్తున్నాను.
నేను ఎన్ని సైజుల్లో ఉంటున్నానో తెలుసా? చిన్న దాని దగ్గర నుంచి దంచుకుని ఎనపై చేస్తున్నారు, స్టీలీ చేస్తున్నారు, చెక్కై చేస్తున్నారు, ఇంకా రాతియ్యండి. మెయిన్ ఒకప్పుడు ఇదే రోళ్ళు సైజుల్లో ఉండేయండి. మా ఇంట్లో అయితే కనుక నిలబడి రుబ్బుకునే సైజులు కూడా ఉన్నాయి. మీ ఇళ్ళల్లో ఎలా వాడుకున్నారు ఏంటి అనేది మాకు చెప్పేసేయండి. మీ ఇంట్లో రోళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే పల్లెటూరు పోతే ఇంట్లో కంపల్సరీ ఉంటుందండి, సిటీలో కనుక ఉండలేదు. ఎందుకంటే స్టేర్లో ఉంటున్నాం కదా, పైన దంచుతుంటే కిందకి సౌండ్ వస్తుంది, కింద దంచుతుంటే పైకి తిడతారు అని చెప్పి పెట్టుకోవడం లేదు. కింద చక్కగా పట్టేసి పెట్టుకొని నూరుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఈ రోజుల్లో. కింద పట్టలేసి నూరుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. ఆ విధంగా కూడా వాడుకుంటున్నారు, పూజలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారండి. కొత్త పెళ్లి కూతురు వస్తే దంచిస్తారు పచ్చళ్ళు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా వాడుతున్నారు. మీరైతే కనుక ఏ రకంగా నా రోలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాడుతున్నారు అనే చెప్పండి. మీ పిల్లలకు చూపిస్తే రోలు, రోకల బండ, పత్రం అంటే ఏంటి మా పేర్లు, మేము ఇంతవరకు వినను కూడా వినలేదమ్మా అంటారు. కాబట్టి మీరైతే కనుక ఈ వీడియో ఫన్నీగానే తీసుకోండి. నాకు మనసు నోరుంటే ఏమనుకుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే కనుక ఎవరో రోట్లో నూరుకోవటం లేదు. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో, ఇంకోటి పచ్చడంతా నూరిన తర్వాత దాంట్లో అన్నం కలిపి తినడం ఎంతమందికి ఇష్టమో అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే కనుక చాలా ఇష్టం అండి అలా తినడం. అయితే రోట్లో పచ్చడి నూరుకొని తినడం అయితే నేను ఇండియా వెళ్తే కనుక కంపల్సరీ మా ఇంట్లో అయితే రోటి పచ్చళ్ళే ఉంటాయి. మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పటికీ రోలు వాడుతూనే ఉన్నారు. మీకే తెలుస్తుంది కదా, మా అమ్మమ్మే రుబ్బుతూ ఉంది, ఆ రోలు ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా. కంపల్సరీ మా ఇంట్లో అది వాడుతూనే ఉంటారు. రోజు దాదాపు వీక్లీ 3 times రోట్లో రోటి పచ్చళ్ళు అయితే మేము తింటూ ఉంటామండి. ఎంత ఇష్టమో రోటి పచ్చళ్ళు. అయితే మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో, ప్లస్ పచ్చడి నూరిన తర్వాత ఎంతమందికి అన్నం కలుపుకొని ముద్దలు తినడం ఇష్టమో అనేది కామెంట్ చేయండి. నాకైతే అది చాలా ఇష్టం అండి అలా ముద్దలు చేసింది తినడం అంటే, నాకు చెప్పలేనంత ఇష్టము. మీలో ఎంతమంది, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను కూడా తెలుసుకుంటాను. ఇంకోటి ఏంటంటే మీలలో ఇంత రోల్ ఉందా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ రోజుల్లో రోల్ అనగానే చిన్న రోలే, టేబుల్ రోలే వాడుతూ ఉన్నాము. కాబట్టి మీ ఇళ్ళల్లో రోల్ ఉంటే కనుక నాకు కామెంట్ చేస్తే ఒపీనియన్ అని పెట్టాయండి, ఒపీనియన్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇంకోటి అయితే ఈ వీడియో రూపంలో మరొకసారి చెప్తున్నాను, అమ్మమ్మకి చెల్లికి థ్యాంక్ యూ సో మచ్. నేను అమ్మమ్మని అమ్మని పిలుస్తాను, అమ్మ చెల్లి మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అడగగానే అప్పటికప్పుడు చేసి పంపించినందుకు మీ అందరికీ ఇంకా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నాకు ఆ వీడియో పంపించు. పక్కన ఫోటో కూడా యాడ్ చేశాను, ఆ ఫోటో పంపించిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకేనా? ఇంకోటి మీరందరూ నా ఛానల్లో షేర్, లైక్, షేర్, కామెంట్ ఇచ్చేయండి. ఇంకొక 4 కూడా దీని గురించి చేసుకుంటా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, చాలామంది లైక్ చేయటం, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇవన్నీ ఫ్రీ అనండి, చేసేసేయండి. ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే నన్ను క్షమించండి. ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఎవరు బాధపడరని అనుకుంటున్నాను. మీ సొంత అమ్మాయిలా నన్ను అనుకుంటారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై, టేక్ కేర్.